ఎవరంటే నన్ను ఎవరు క్రిటిసైజ్ చేస్తారో వారే నా ప్రధాన శత్రువులు అని కొన్నిసార్లు మనం భావిస్తూ ఉంటాం. మా జీవితంలో కూడా సేవా పరిచర్లో ఉన్నప్పుడు చాలామంది యొక్క విమర్శలకు లోనయ్యే పరిస్థితులు కొన్ని వస్తూ ఉంటాయి. ఎందుకంటే కొంతమంది పుట్టించే పుకార్ల వల్ల కావచ్చు, కొంతమంది వ్యసన పరుల యొక్క మాటలు ఉండొచ్చు, ఏదేమైనప్పటికీ కొన్నిసార్లు విమర్శకు గురి కావాల్సి వస్తూ ఉంటుంది. ఆ మధ్యలో గాడ్ టాక్ ప్రోగ్రాంలో ఒక యవనస్తుడు జాన్ వెస్లీ గారిని అడిగారు, మిమ్మల్ని ఎవరైనా విమర్శించినప్పుడు ఆ విమర్శను మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఆ విమర్శను మీరు మరి ఆ విమర్శలు వినపడినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు, లేకపోతే దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అని అడిగినప్పుడు దైవజనుడు ఒక మంచి మాట చెప్పారు. అదేంటంటే, విమర్శ వచ్చినప్పుడు ముందు నేను ఆలోచన చేస్తాను ఆ విమర్శ కరెక్టా కాదా. ఒకవేళ అందులో ఏదైనా నిజం ఉంటే అది మనం కరెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ అందులో నిజం లేకపోతే దాన్ని జస్ట్ రైట్ క్లిక్ కొట్టి డిలీట్ చేసి ట్రాష్కి పంపించేయడం. అర్థమవుతుందండి? సో విమర్శ అనేది ఇతరుల నుండి మనకు వచ్చినప్పుడు, ఒకవేళ అది సద్విమర్శ అయితే, అది నిన్ను ఒకవేళ నిజంగా నువ్వు మార్పు చేసుకోవాల్సిందైతే అది మనకి ప్రయోజనకరమని గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు మనల్ని విమర్శించేవారు కూడా మనకి మేలు చేస్తారు. చూడండి, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టును, నిజమైన స్నేహితుడు ప్రేమించి గాయము చేయననే మాట దేవుని వాక్యంలో చూస్తాం. ప్రేమించే వ్యక్తులు నీలో ఏదైనా పొరపాట్లుంటే, లోటుపాట్లుంటే నీకు తెలియజేస్తారు. కారణం ఏంటంటే, నువ్వు సరి చేసుకోవాలని, నువ్వు చక్కని మార్గంలోకి రావాలని. కానీ కొంతమంది ఉంటారు నిన్ను సహించలేని వారు, నువ్వు బాగుపడుతుంటే, నువ్వు ఆశీర్వదించబడుతుంటే దాన్ని చూసి తట్టుకోలేని వారు కూడా కొన్నిసార్లు వంకర మాటలన్నీ పుట్టించి విమర్శలు క్రియేట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి సమయంలో ఇతరుల నుండి వచ్చే విమర్శలను మనం ఎలా తీసుకోవాలంటే, అవి ఒకవేళ నిజంగా మన లైఫ్లో ఏదైనా కరెక్ట్ చేసుకోవాల్సినవైతే దాన్ని రిసీవ్ చేసుకొని చక్కగా మన జీవితాన్ని కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవడం. ఒకవేళ ఆ విమర్శలో ఏమాత్రం సత్యం లేదు అని తెలుసుకున్నప్పుడు దాని గురించి బాధపడుతూ ఒక్క నిమిషం కూడా